వంద కోట్లు. ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్ అంటే అతిపెద్ద అచీవ్మెంట్, ఒక రికార్డ్, ఒక సెన్సేషన్. అది కూడా స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు 100 కోట్లు కామన్ అయిపోయింది. సబ్జెక్ట్ బాగుండి సినిమా జనానికి ఎక్కిందంటే 100 కోట్ల కలెక్షన్స్ ఇప్పుడు పెద్ద కష్టం కాదని ప్రూవ్ చేస్తున్నారు యంగ్ హీరోలు. 100 కోట్ల కలెక్షనా, అమ్మో అనుకునే రోజులు పోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ రేర్ రికార్డు దుమ్ముని ఇప్పుడు యంగ్ హీరోలు కూడా దులిపేస్తున్నారు. ఒకప్పుడు ఈ 100 కోట్ల మార్క్ని చేరడానికి హీరోలు చేయని ప్రయత్నాలు లేవు. స్టార్ హీరోలు నానాతంటాలు పడి ఈ క్రేజీ ఫీట్ సాధించేవాళ్లు. కానీ ఈ జనరేషన్ హీరోలకు అది కామన్ అయిపోయింది. రవితేజ, నాని దగ్గర నుంచి నిన్న కాక మొన్నొచ్చిన వైష్ణవ్ తేజ్, నిఖిల్ వరకు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారు. టాలీవుడ్లో ప్రజెంట్ హాట్ టాపిక్ దసరా మూవీ గురించే. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా మూవీని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. కంప్లీట్ తెలంగాణ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఫ్రెష్ ఫీల్తో తెరకెక్కిన దసరా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి అదే కలెక్షన్లు కంటిన్యూ చేస్తున్న దసరా 6 రోజులకే 100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. నాని కెరియర్ స్టార్ట్ చేసిన 15 ఏళ్లలో 100 కోట్ల మార్క్ దాటడం ఇదే ఫస్ట్ టైం. మాస్ మహారాజా రవితేజ కూడా లాస్ట్ ఇయర్ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో డిజాస్టర్లు ఫేస్ చేసిన రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. జెన్యూన్ హిట్ అయిన ధమాకా సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రవితేజకి మెమరబుల్ హిట్ అందించింది. దాంతో ఈ రేంజ్ కలెక్షన్లని ఇప్పటివరకు అందుకొని రవితేజ కూడా 100 కోట్లు రాబట్టేశారు. అసలు మొన్న మొన్నటి వరకు తెలుగు ఆడియన్స్కి తప్ప సౌత్లో మిగిలిన లాంగ్వేజెస్ వాళ్లకే తెలియని చిన్న హీరో నిఖిల్ కూడా కార్తికేయ 2తో 100 కోట్ల కలెక్షన్లతో పెద్ద హిట్ కొట్టాడు. హిట్ అంటే ఏదో అల్లా తప్ప హిట్ కాదు, 120 కోట్లకు పైగా కలెక్షన్లతో పానిండియా వైడ్గా ట్రెండ్ సెట్ చేశాడు నిఖిల్. చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి హీరోగా ఎదిగిన నిఖిల్ కెరియర్లో 100 కోట్లు కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోల 100 కోట్ల రేర్ ఫీట్ సాధించాడు. హీరోగా అప్పుడప్పుడే కెరియర్ కంటిన్యూ చేస్తున్న విజయ్ దేవరకొండ 2018లో వచ్చిన గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అప్పటి వరకు యూత్ని మాత్రమే టార్గెట్ చేసిన విజయ్ గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేసి 100 కోట్ల హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పటివరకు చెప్పిన హీరోలు కనీసం టాలీవుడ్లో 10 ఏళ్లకు పైగానే సినిమాలు చేస్తూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్లకే ఇన్ని సంవత్సరాలు పట్టిన 100 కోట్ల కలెక్షన్ల మార్క్ని ఫస్ట్ సినిమాతోనే అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో అన్ని రకాల ఆడియన్స్ని ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమాతోనే 100 కోట్ల మార్క్ రీచ్ అయిన హీరోగా ట్రెండ్ సెట్ చేశారు. ఒకప్పుడు టాప్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే 100 కోట్ల కలెక్షన్లని కంటెంట్తో కొట్టేస్తున్నారు యంగ్ హీరోలు.